సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల ఎస్ఐ ఆవుల తిరుపతి ఎంపీడీఓ ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. कार्यक्रम की आह्वानी सभा सभा निर्वाहक धन्यवाद मुझे भारत रत्न बोधिसत्व सामाजिक विप्लवकार अखंड भारत प्रजल आशाज्योति नव भारत राष्ट्र निर्मात इलाक सामाजिक तत्ववे ఇట్లా 100 పదాల గురించి చెప్పిన ఆయన గురించి సంపూర్ణంగా చెప్పలేము. అట్లాంటి గొప్ప యోధుడు భారత రాజ్యాంగ దార్శనికుడు అతని యొక్క వర్ధంతి సందర్భంగా మీకందరికీ నమస్కారాలు. అందరికీ పేరు పేరున ఒక్కొక్కరిని చెప్పి సమయాన్ని వృధా చేయలేను కాబట్టి నిజంగా కొంత బాధేస్తుంది. ఎందుకంటే మనలో అందరూ ఇంతకుముందు శంకర్ మాట్లాడి ఏమని అంబేద్కర్ అనేవాడు అందరి వాడు కానీ అంబేద్కర్ కొందరికే పరిమితం చేసే దాంట్లో కూడా ముఖ్యంగా దళిత సంఘాలే ముందున్నాయి. ఎందుకంటే పూర్వమే దళితుల ఆశాజ్యోతి మా దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు దళితుల ఆశాజ్యోతి అని చెప్పాలి? అఖండ భారత ప్రజల ఆశాజ్యోతి భారత రత్నాన్ని ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి నిజంగా అంటే ఏప్రిల్ 14 నాడు ఒక దండాయడం, తర్వాత డిసెంబర్ 6 నాడు వర్ధంతి రోజు ఒకసారి దండాయడం, ఆయన ఆలోచన విధానం వర్ధిల్లాలని ఒక నినాదం ఇచ్చి మళ్ళీ మర్చిపోయేటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేటువంటిది నిజంగా శోచనీయం. ఇప్పుడు గౌరవ ఎస్ఐ గారు చెప్పారు అతని యొక్క ఆలోచన విధానం అంటే ఏంటి. ఆయన విగ్రహాల్లో లేడు, నేను పుస్తకాల్లో